రసస్వరూపులైన పవిత్ర పీఠాధిపతులకు నా నమస్కారములు. సప్తమ పీఠాధిపతి అవతారి హుస్సేన్ షా స్వామి నోట వాక్ సందేశముగా ఈశ్వరవాణి శాతత్వముగా గ్రంథస్థం కాబడినది. ఈ గ్రంథము ఆధ్యాత్మిక నిఘంటువుగా నిత్య పారాయణ గ్రంథంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అనుసరించి ఆచరించవలసిన ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక అంశాలు కలిగిన తత్వ సంహిత. ఈ గ్రంథం నుండి బాంధవ్యం అనే విషయంగా ఏ విధంగా బాంధవ్యం ఉంటుందనేది తెలుసుకుందాం. నేటి ఆధునిక సమాజంలో మనందరికీ ఉన్న భావము మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలే. కానీ ఒకప్పటి కాలంలో ఈ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో గౌరవంగా ప్రేమానురాగాలను కలిగి ఉండేవి. భార్యాభర్తల బంధం తీసుకుంటే వేదమంత్రాల మధ్య అగ్నిసాక్షిగా వివాహ బంధంతో వారి బంధం ముడిపడి ఉంటుంది. అలాగే మాతృమూర్తి గర్భం ధరించినప్పటి నుండి తన శిశువును జన్మనిచ్చే సమయంలో తాను ఎంత సహనంతో ప్రాణత్యాగానికి కూడా ఒడిగట్టినప్పుడు ఆ పుట్టిన బిడ్డను చూసి తాను పొందే అనుభవం ఆనందాన్ని ఆ పడ్డ కష్టాన్ని మర్చిపోయే విధంగా చేస్తుంది. ఆ ఆనందాన్ని మనం ఎవరూ కూడా వెలకట్టలేము. అలాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ కుటుంబ బంధాలన్నీ కూడా షేరింగ్ అండ్ కేరింగ్ అనే విధానంలో ఉండేవి. అంటే ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించడం, పంచుకోవడం, అలాగే ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ బాధ్యత ఉండేవి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు చిన్న చిన్న కారణాలుగా ఆర్థిక విషయంగా, మనస్పర్ధల విషయంగా, అహంభావము, అవగాహన రహిత్యం కారణంగా అవన్నీ కూడా ఎందుకు పనికిరాని బంధాలుగా మారిపోతున్నాయి. ఆ బంధాల వల్ల మనకు ఏ ప్రయోజనం లేదని మనం నిర్ధారించుకొని వాటి నుండి మనము తెగదింపులు చేసుకునే విషయంగా ఉన్నాము. కానీ ఆ బంధాలను తిరిగి మళ్ళీ మనం పునరుద్ధరించుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా అహం అనే విషయం అడ్డంగా ఉండి అది ఒక జటిలమైన సమస్యగా మారి మనం దాన్ని పరిష్కరించుకోలేని విషయంగా ఉంది. అయితే ఈ మానవుడు ఎందుకు ఇటువంటి బంధాలలో చిక్కుకుంటున్నాడనేది ఒక ఉపమానాన్ని చూస్తే గనక, సాలిపురుగుని మనం చూస్తే ఆ సాలిపురుగు తన కష్టంతో నేర్పుతోటి ఒక చక్కని గూడును అల్లుకొని ఉంటుంది. ఆ అల్లుకున్న గూడు అనుకోకుండా ఒక పట్టు తప్పితే తాను అల్లుకున్న గూటిలో తానే బందీగా మారిపోతుంది. అలాగే ఈ మానవుడు కూడా తన చుట్టూ అల్లుముకున్న ఈ బంధాలు తనకు బంధనంగా ఏర్పడి అందులో అవరోధాల రూపంలో తాను అందులో బందీ అయిపోతున్నాడు. కానీ మనం ఏ విధంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తే ఒక తామరాకును చూసినప్పుడు తామరాకును ఏ విధంగా ఆ నీటిని అంటిపెట్టుకోకుండా ఉంటుందో, అలాగే ఆ పువ్వు ఆ బురదలోంచి వచ్చినప్పటికీ దాని మాలిన్యాన్ని ఏ విధంగా అంటిపెట్టుకోకుండా ఉంటుందో, మనం కూడా బంధాల విషయంలో అటువంటి జాగ్రత్తగా ఉన్ననాడు ఆ బంధాలు మనకి ఏ విధమైన ఆటంకంగా ఏర్పడవు. అయితే మనలో ఉన్న తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఆపదల్లోనూ చిక్కుల్లో పడ్డప్పుడు ఆ చిక్కుల్లో నుంచి మనల్ని రక్షించే ఒక శక్తి ఏదో ఉంది అని మనం ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ బంధాలేమీ మనకు కాపాడలేని పరిస్థితుల్లో మన హృదయంలో ఉన్న దుఃఖం తీవ్ర రూపం దాల్చి ఒక ఆర్తితో కూడిన ధ్వనితో స్వామి అనే విధానంగా మనం ఆ భగవంతుణ్ణి శరణ వేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మనం ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో కనుక చూస్తే అక్కడ ఎంతమంది బంధుజనం ఉన్నప్పటికీ వారెవరూ కూడా తనను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినప్పుడు ఆ ద్రౌపది యొక్క గౌరవాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ కాపాడడం జరిగింది. అంటే మానవ శక్తికి మించిన శక్తిని మనం ప్రార్థించినప్పుడు ఆ శక్తి మనకు రక్షణగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆ శక్తిని మనకు పరిచయం చేసి మనకు తెలియజేసేది ఎవరంటే ఒక గురువు సహాయం కావాలి. ఆ గురువు మనకు లభించి ఆ గురువు సద్గురువు అయినప్పుడు ఆ సద్గురువు సాన్నిధ్యంలో మన జీవితాన్ని గనక ప్రయాణింప చేయగలిగితే, ఆ సద్గురు బోధనలను మన జీవితానికి అన్వయించుకోగలిగితే మన జీవితంలో ఒక చక్కని దశ దిశ ఏర్పడి మన యొక్క జీవితం, మన మనుగడ కూడా సుఖంగా సాఫీగా సాగించే విధానంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ గురువు యొక్క బోధనల ద్వారా మన మనసులో కలిగిన మార్పులను, మన ఆలోచనలో వచ్చిన మార్పులను మనం గ్రహించి
మనం ఏదైతే గతంలో కోల్పోయిన బంధాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విషయంగా వారు మనకు బాధించినప్పటికీ ద్వేషించినప్పటికీ వారి పట్ల మనము క్షమాగుణను ప్రదర్శించి ఆ బంధాలను మనం తిరిగి పునరుద్ధరించుకొని వారిని ఆత్మబంధువులుగా మార్చుకునే విషయంగా ఉంది. అలాగే కుటుంబ వ్యవస్థలోనే కాకుండా మనతో గతంలో శత్రుత్వం ఉన్న వారి పట్ల కూడా మనం అటువంటి మానసిక పరివర్తనను వారి పట్ల ప్రదర్శించితే ఆ శత్రువులు సైతం మనకు మిత్రులుగా మారే అవకాశం మనకు కలుగుతుంది. ఇదంతా కూడా మనం ఆశ్రయించిన గురువు ద్వారా మనకు లభించింది కాబట్టి ఆ గురువుని మనం లోక బాంధవునిగా మన పట్ల ఆపద్ బాంధవునిగా ఆ భక్తిభావంతో మనం అతన్ని అనుసరించాలి. అప్పుడు ఆ గురువు యొక్క ఆశీర్వాదంతో మనకు ఆ విరాట్ స్వరూపమైన ఈశ్వర శక్తితో ఉన్న అనుసంధానము ఆ యొక్క జన్మ రహస్యాన్ని వారు మనకి తెలియజేస్తారు. అప్పుడు ఆ గురు శిష్యుల బంధము బలపడే విధానంలో ఎప్పుడు తన శిష్యుపుత్రునిగా ఇచ్చినట్టి ఎప్పుడు విడిపోని బాంధవ్యం ఎవడు నెరపు అన్న విధానంలో గురువు తన శిష్యుని పుత్రునిగా భావిస్తే వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆత్మీయ అనుబంధము ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయంగా మరుపురాని విషయంగా ఉంటుంది. అప్పుడు ఆ గురువు మనల్ని ఆ గురువు చెప్పే బోధనలు మనలో వచ్చిన ఈ మార్పు కారణంగా మనము అందరిలోనూ మంచిని మనం గ్రహించగలం. అప్పుడు మనం మారడానికి ప్రయత్నం చేయగలం. ఎప్పుడైతే మనం మారడం మొదలెట్టామో మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం మంచిని గ్రహించి ఆ విధానంలో మనం ప్రయాణించే విషయంగా ఉంటుంది. అయితే ఈ మార్పులు ఇప్పటికిప్పుడు కొత్తగా మనలో వచ్చినాయా అంటే కాదు. 84 లక్షల జన్మల పరంపరలు దాటి మానవాత్మను పొందిన ఈ జన్మలో సహజంగా ఉన్న లక్షణాలు కాకపోతే మనలో ఉన్న పూర్వకర్మ వాసనల ద్వారా మన మనసుకు పట్టిన మాలిన్యాల వల్ల మనము ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాము. ఆ విషయాన్ని గ్రహించే స్థితికి మనల్ని తీసుకువచ్చేది సద్గురువు. కాబట్టి ఆ స్థితి మనకు ప్రసాదించిన సద్గురువే మనకు నిజమైన ఆత్మబంధువుగా. మనము వారితో కలిసి మన ప్రయాణం సాగించాలి. ఆ స్థితికి మనం ఎప్పుడైతే చేరుతామో మనలో ఉన్న మాలిన్యాలు ఎప్పుడైతే పరిశుద్ధం కాబడతాయో అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే విషయంగా అక్కడ మనకు నిరూపణ కాబడుతుంది. అదే అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే నేను, బ్రహ్మ అంటే ఈశ్వరునిగా, అస్మి అంటే ఐతిని, అంటే నేను బ్రహ్మస్వరూపినిగా ఐతిని. అయితే ఇక్కడ నేను అనే విషయము ఆత్మస్వరూపంగా ఉంది తప్ప భౌతిక పరంగా లేదు. ఆత్మ జడజన్మ పర్వంతంలో మానవాత్మను పొందిన తర్వాత ఎన్నో బాధలను పొంది ఆ బాధలలో భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించి సంపూర్ణ శరణాగతితో ఆ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నప్పుడు ఆ ఆత్మే అహం బ్రహ్మాస్మిగా ఉంది తప్ప భౌతికంగా కనపడే నేను అనేది ఇక్కడ మనం తీసుకోకూడదు. కాబట్టి అహం బ్రహ్మాస్మిగా ఉన్న మనము ఎక్కడి నుంచి వచ్చాము అంటే సాక్షాత్తు ఆ విరాట్ స్వరూపం నుంచి తగిన తేజస్సుగా మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఆ విరాటు నుండి ఆనాటి దిగిపోయి ఆవిర్భవించిన విషయంగా ఇక్కడ మనం ఆ ఈశ్వర అంశం నుంచి వచ్చాము. అదే ఉపనిషత్తులో చెప్పిన తసృష్టివా తదేవా ప్రావిశ్యతు. ఈ విషయాలన్నీ కూడా మనం ఎవరి ద్వారా గ్రహించగలిగాము? సద్గురువు ఆశ్రయం ద్వారా మాత్రమే మనం గ్రహించగలిగాము. సో ఆ సద్గురువుని మనం ఆత్మబంధువుగా స్వీకరించినాడు. మన అసలైన బంధువు ఆ విరాట్ స్వరూపమని మనకు వారు తెలియజేస్తారు. ఆ విషయాన్ని మనకు నిర్ధారణ చేసి మనల్ని ఆత్మజ్ఞాని పరిణామం చేసే బాధ్యతను వారు స్వీకరిస్తారు. కాబట్టి వారితో అనుక్షణం మనం ఆ బాంధవ్యాన్ని దృఢపరుచుకుంటూ వారితో ప్రతి నిత్యము కూడా మనము ఆ బాంధవ్యంలో ఉంటే గనక మన యొక్క జన్మ సార్థక్యం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ బాంధవ్యం అనే విషయంలో ఇటువంటి నిగూఢమైన రహస్యాలు మనకి తెలియజేశారు. ఇదే అసలైన బాంధవ్యము. సద్గురువుకి మనకి ఉన్న బాంధవ్యము, మనకు ఆ విరాట్ స్వరూపానికి ఉన్న బాంధవ్యంగా మనం గమనించి మన యొక్క జీవిత ప్రయాణాన్ని మార్చుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.